మల్కాజ్గిరిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా పీడీఎఫ్ బియ్యం పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. జవహర్ నగర్ నుండి షామీర్పేటలోని ఎఫ్సిఐ గోడౌన్కు అక్రమంగా పీడీఎఫ్ రైస్ తరలిస్తున్నారని సమాచారం అందుకున్న మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు జవహర్ నగర్ పోలీసుల సహాయంతో దాడులు నిర్వహించారు. నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 56.75 టన్నుల పీడీఎఫ్ బియ్యం, ఒక లారీ, ఒక ఆటో, 4 కాంటా మిషన్లు, 4 కుట్టి మిషన్లు, 8,42,550 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. పోలీసులు 4 నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అంటే 18 ఫిబ్రవరి 2022 మనకి ఒక టిప్ ఆఫ్ వచ్చింది ఎస్ఓటీ మల్కాజ్గిరి వాడికి రిగార్డింగ్ పీడిఎస్ రైస్ది ఒక పెద్ద ర్యాకెట్ నడుస్తుంది అని. సో ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని వాళ్ళు దెన్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది వాళ్ళందరూ ఒక టీమ్స్ ఫామ్ చేసి ఇక్కడ జవహర్ నగర్ పరిధిలో పోలీస్ స్టేషన్ పరిధిలో చెన్నపూర్ ఎక్స్ రోడ్ దగ్గర 2 వ్యక్తుల్ని పట్టుకున్నారు. అండ్ 1 ట్రాలీ వెహికల్ దొరికింది, అదిలో పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. సో వాళ్ళని తర్వాత కనుక్కొని దెన్ మన వాళ్ళు అండ్ ఎస్ఓటీ మల్కాజ్గిరి పోలీస్ వాళ్ళు ఇక్కడ షామీర్పేట్ దగ్గర మునీరాబాద్లో ఒక గోడౌన్ని రేడ్ చేశారు. ఆ గోడౌన్లో మనకి ఇంకా 2 వ్యక్తులు దొరికారు అండ్ 56.5 టన్స్ ఆఫ్ ఇల్లీగల్ రైస్, అంటే పీడిఎస్ రైస్ మన అంద ప్రజలకి ఉండదు రైస్ వాళ్ళందరూ అక్కడ దొరికి పెట్టారు. సో ఈ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మేము ఒక కేసు రిజిస్టర్ చేసాము జవహర్ నగర్ పిఎస్లో, క్రైమ్ నెంబర్ 152/2022 అండర్ సెక్షన్ 420 ఐపీసీ అండ్ ఆల్సో సెక్షన్ 7 ఆఫ్ ఈసీ యాక్ట్. సో ఈ డీటెయిల్స్ అని చూస్తే మన దగ్గర ఇప్పుడు 4 వ్యక్తుల్ని మేము అరెస్ట్ చేసాము. అదిలో ఫస్ట్ ఈ మెయిన్ ఆర్గనైజర్ వచ్చేసి మేకల రాకేష్ కుమార్ అలియాస్ రామకృష్ణ అని, ఇక్కడ అల్వాల్లో మేడ్చల్ మల్కాజ్గిరిలో డిస్టిక్లో ఉంటారు. వీళ్ళు ఒక ఈ గోడౌన్ని రెంట్కి తీసుకున్నారు ఈ మునీరాబాద్లో. అండ్ A2 వచ్చేసి సందీప్, వీళ్ళు ఇంకా అప్స్కాండింగ్ ఉన్నారు, వీళ్ళు కూడా మెయిన్ వ్యక్తి ఇదిలో. అండ్ దెన్ A3 బుక్క లాలు కలెక్షన్ ఏజెంట్ అండ్ బుగ్గులు నరేంద్ర, వీళ్ళు కూడా కలెక్షన్ ఏజెంట్. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ A3 అండ్ A4 ఎవరున్నారు వాళ్ళు ఈ ఈ బెనిఫిషరీస్ నుంచి ఎవరెవరు ఉన్నారో, ఈ పీడిఎస్ రైస్ బెనిఫిషరీస్, ఈ మార్కెట్ డీలర్స్ ఉండొచ్చు, రైస్ డీలర్స్ ఉండొచ్చు, బ్రోకర్స్ ఉండొచ్చు, ఏది ప్రజలకి వెళ్ళాలి, ఈ ప్రభుత్వం ఇంత మంచి స్కీమ్ తీస్తారు, ఏది ప్రజలకి వెళ్ళాలి, వాళ్ళని అది రేట్ కొంచెం పెరిగి తీసుకొని ఒక 8 రూపీస్ పర్ కేజీ తీసుకుంటున్నారు. తర్వాత అదిని A1 అంటే ఈ మేకల రాకేష్ కుమార్కి అమ్ముతున్నారు, దెన్ వాళ్ళు 13 రూపీస్ తీసుకుంటున్నారు. సో ఎవ్రీ స్టేజ్లో వాళ్ళు డబ్బులు పెంచుతున్నారు. సో రైస్ది ప్రైస్ కూడా పెరుగుతుంది. అండ్ తర్వాత ఈ మేకల రాకేష్ కుమారు A2 ఈ సందీప్కి అమ్ముతున్నారు. అండ్ ఇదిలో A5 వచ్చేసి కొన్నూరు శేఖర్, ఇది లారీ డ్రైవర్, ఈ ట్రాలీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. సో వీళ్ళు చెప్పిన ప్రకారం ఇది ఈ రైస్ ఏది ప్రజలకి వెళ్ళాలి అది వాళ్ళు కొనుక్కొని ఈ A1కి అమ్మేసి రాకేష్ కుమార్కి అమ్మేసి వాళ్ళు ఈ లారీస్లో తీసుకుని వెళ్ళి ప్యాకింగ్ అని చేసి ఈ గోడౌన్లో ప్యాకింగ్ అని చేసి తర్వాత మన నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9TV.